నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్కి మోదీ గారు చెక్ పెట్టారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి 2-3 రోజుల ముందు ప్రజల అకౌంట్లోకి కొంత సొమ్ముని జమ చేయాలి, అంటే అది కూడా ఏంటంటే నిధుల రూపంలో జమ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్న అతని ప్లాన్ని మోదీ గారు చెక్ పెట్టారా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే మోదీ గారు చెక్ పెట్టినట్టేనా? సో 100% అమ్మా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవన, చేయూత, ఆసరా, సో ఈబీసీ నేస్తం సంబంధించిన ఫండ్స్ అన్నమాట. యాక్చువల్గా 6 నెలల నుంచి దీని యొక్క ప్రక్రియ జరుగుతుంది. ఇది ఎప్పుడో చేయాల్సింది. ఇది అది ఒక 14,165 కోట్ల రూపాయలు అన్నమాట ఇవి. సో కావాలని చెప్పే జనవరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తు బట్టలు నొక్కుతూ కూడా, సో దీన్ని రాజకీయంగా ఎలక్షన్లో లబ్ధి పొందాలని, సో తదారా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి కావాలనే కాలయాపన చేసి తాత్సర్యం చేసి ఈ రోజున ఎలక్షన్ ముందు 1-2 ముందు నొక్కుదామనే ఒక దురాలోచన గమనించిన సెంట్రల్, ఈసీ కూడా దీన్ని చెక్ పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజులు కూడా చేయవలసింది ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? సో దీనికి సంబంధించిన ఎటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటనలు కానీ కూడా చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. సో 6 జూన్ తర్వాత మొత్తం ఎలక్షన్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఫండ్స్ని రిలీజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో మధ్యలో మళ్ళీ వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగే తతంగం, ఇది నార్మల్ ప్రొసీజరే, ఎప్పుడు ఇచ్చేదే కాబట్టి ఏమి ప్రత్యేకంగా ఏదో ప్రిలవ్ పెట్టడానికి ఇస్తున్న డబ్బులు కాదని చెప్పి వీళ్ళు వాదించడం జరిగింది, గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. సో అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే, ఈసీ ఏం చెప్పిందంటే, నిజంగానే అంత ఎమర్జెన్సీ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ అని అనుకుంటే ఓ పని చేయండి, మేమైతే 6 జూన్ తర్వాత అని చెప్పాం, కావాలంటే మేము దానికి ఒక సడలింపు ఇస్తున్నాం, మీరు ఈ 13 తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే కూడా రిలీజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఈసీ వాదన ఏంటంటే, కేవలం ఇది ఎంత పెద్ద మొత్తంలో రిలీజ్ చేయడం అనేది డెఫినెట్గా ప్రత్యర్థుల మీద, ఆపోజిట్ పార్టీల మీద పై చేయి సాధించడం కోసం ఇది ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి చేస్తున్న ప్రణాళికగా వాళ్ళు వాదిస్తున్నారు. సో డెఫినెట్గా ఇది 100% ఈసీ వాదన కరెక్ట్. ఇప్పుడు అంతకుముందు చేయవలసిన దాన్ని ఇప్పుడు చేయడం ఏంటి? నువ్వు జనవరి నుంచి నువ్వు ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఈ ప్రక్రియ ఎప్పుడో చేయవలసింది, కావాలని చెప్పి నువ్వు కాలయాపన చేసి ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంకి ఎలక్షన్ ముందు చేయడానికి ఉన్నది, ఇది కేవలం దురాలోచనతో కూడుకుంది, దురుద్దేశంతో కూడుకుంది, కేవలం ఇది ఒక కుటిల రాజకీయ కుట్ర. ఏ విధంగానైనా సరే ప్రజల్ని ఈ వంకలు ప్రిలవ పెట్టాలని చెప్పి, ఇప్పుడు పెద్ద అమౌంట్స్ కదమ్మా ఇవి, అందులోనూ దగ్గర నీకు 4-5 స్కీమ్కి సంబంధించిన అమౌంట్ ఒకేసారి పడిందంటే డెఫినెట్గా సామాన్యులు డెఫినెట్గానే ఆకర్షణలు అవుతారు, కొంచెం అట్రాక్ట్ అవుతారు, సో ప్రిలవాలు కూడా రోన్ అవుతారు. సో కాబట్టి ఇది ఎలక్షన్కి విఘాతాన్ని కల్పిస్తుందని, ఆ ఫెయిర్నెస్ ఉండదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ప్రిలవాలకి చేసేదిగానే ఉందని చెప్పి ఈసీ యొక్క అది. కాబట్టి ఈ చూస్తున్నాం ఎన్నెన్నో వేషాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యులన్నీ ప్రకటిస్తున్నాడు ఆయన. శవ రాజకీయాలు చేస్తాడు, కోడికత్తి రాజకీయాలు చేస్తాడు, గుళక రాజకీయాలు చేస్తాడు, నిన్న మొన్నటి దాకా నన్ను ఎవడు ఏమి పీకలేడు, నన్ను ఏమి చేయలేడు, సింగల్ సింహం వస్తుంది అన్నాడు. ఈ రోజునేమో ఎలక్షన్లు సజావుగా సాగుతాయని నమ్మకం నాకు లేదంటాడు, నన్ను బతకనిస్తారో లేదా అంటాడు. ఇన్ని కూడా ఏంటంటే ఒక అల్పుడికి, ఒక నీతిమాలిన రాజకీయ నేతకు ఉండే అవలక్షణాలు ఇవి. సో నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే, నిజంగా ప్రజలు నిన్ను గుర్తించి ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఈ ప్రలోభాలు ఎందుకు? ఈ ప్రకల్పాలు ఎందుకు? మాట్లాడితే సింహాలు పులులతో పోల్చుకుంటారు. అసలు సింహాలు పులులు ఏమైనా మళ్ళాకి షేవ్ చేసుకుంటాయా, మళ్ళాకి స్నానం చేస్తాయా, మళ్ళాకి బ్రష్ చేసుకుంటాయా? మీరు చూసుంటారు అడవుల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా నెగిడి సమ్ నెగిడి నెగిడి అంటారు అమ్మా, అక్కడక్కడ నిప్పులు పెడతారు. ఇప్పుడు ఇవన్నీ పచ్చి మాంసం తింటాయి కదా, పాపం లోపల అంతా కూడా పచ్చి మాంసం తింటే ఏమవుతుంది, మొత్తం అంతా కూడా లోపల అదంతా మాంసం అంతా కూడా పళ్ళలో ఇరుక్కుపోయి అదంతా కుళ్ళిపోయి మొత్తం అంతా కూడా బ్యాక్టీరియా పురుగులు పట్టేస్తుంది. పురుగులు పట్టేసి చాలా అన్ఈజీగా ఉంటుంది అట్లనే అన్నప్పుడు ఏం చేస్తాయంటే, ఈ పురులు ఆ యొక్క
ఆ యొక్క ఏదైతే నిప్పు ఉందో ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ఆ తెరవగానే ఆ పురుగులన్నీ కూడా బయటపడిపోతూ ఉంటాయి. ఆ విధంగా రిలీఫ్ చెందుతూ ఉంటాయి పురుగు ఈ జంతువులు. వీళ్ళంతా మాట్లాడితే పులులు సింహాలతో పోల్చుకుంటారు, అట్లు పడే బాధలు వీళ్ళకి ఏం తెలుస్తాయి. శుభ్రంగా మనిషి అన్నా కూడా మానవత్వంతో మనిషి మనిషి అని చెప్పుకోవాలి. కానీ అది నిజంగా చెప్పుకోవాలంటే నేను ఏదో గాంధీ మహాత్ములు లాంటి వాడిని, లేకపోతే నేను ఏదో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాడిని, నేను ఒక నేతాజీ లాంటి వాడిని, లేకపోతే నేను ఒక ఎన్టీ రామారావు లాంటి వాడిని, నేను ఒక వాజ్పేయి లాంటి వాడిని అని చెప్పుకోవాలి. కానీ లేకపోతే ఒక వెంకయ్య నాయుడు అని చెప్పుకోవాలి, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అని చెప్పుకోవాలి. కానీ మాట్లాడితే క్రూర జంతువులతోటి వాటి బాధలు వాటికి వర్ణనాతీతం అవి. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే కూడా వీళ్ళు కూడా ప్రజలను ఈ విధంగానే వేటాడతారు. వైల్డ్ యానిమల్స్ ఎలాగైతే వాటి ఆహారం కోసం అతి క్రూరంగా తన యొక్క ఆహారం కోసం ఆ జంతువులు ఎలా చంపి తినేస్తూ ఉంటుందో, ఈ రోజున వీళ్ళ యొక్క పోలిక చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా అంత అటువంటి క్రూర స్వభావం గలవాళ్ళే. అంటే వీళ్ళకి ఆహారం అయినా వీళ్ళ ఆస్తి అయినా వీళ్ళ సంపాదన అయినా లేకపోతే వీళ్ళకి రాజకీయంగా ప్రజల నుంచి ఓట్లు వేసుకోవాలన్నా కూడా ఈ విధంగానే ఇంత క్రూరాతి క్రూరంగానే వ్యవహరిస్తారని వీళ్ళు చెప్పక చెబుతున్నారు ప్రజలకి, అంతే కదా. సో కాబట్టి అంటే ఇప్పుడు ఈయన ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఇన్ని ఇయర్స్ నుంచి కనీసం ఒక 1 మంత్ బిఫోర్ అయినా ఇచ్చుంటే ఈయనకి ఏదో ఎంతో కొంత కొంచెం సాఫ్ట్ కార్నర్ అయినా మిగిలేది, తనకి ఓటు బ్యాంక్ అయినా కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ఓటు బ్యాంక్ అయినా పెరిగేదేమో. కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందే అంటే వీళ్ళకి అంటే అవగాహన లేదా ఎన్నికల కోడ్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఈసీ ఇప్పుడు ఈసీ మొత్తం చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి అవగాహన లేదా అవగాహన రాహిత్యం వల్ల ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకున్నారంటారా? అవగాహన రాహిత్యం అనుకోవడానికి లేదమ్మా, వీళ్ళు చాలా క్రిమినల్స్. వీళ్ళంతా కూడా చాలా కడుగట్టిన వీళ్ళు సిద్ధాంతవాదులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా ఏంటంటే కేవలం తాత్కాలిక ఫలితాలు తాత్కాలిక తాయిలాలు చెప్పే కదా అధికారంలోకి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, కౌగులించుకున్నాడు, అగ్స్ ఇచ్చాడు, మాయమాటలు చెప్పాడు, ఇది అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు, ఈవెన్ మన పెట్ల ద్వారా కూడా ఇన్ని చెప్పున్నాడు, పెట్ల ద్వారా మించిన కౌరులు చెప్పారు వీళ్ళు. సో కేవలం ఏంటంటే ఇప్పుడు ఒక నెల ముందు అయితే ప్రజలు మర్చిపోతారు కదమ్మా, సో అప్పటికప్పుడు అయితే వాళ్ళకి గుర్తుంటుంది, సో అబ్బా నిన్న కాక మనకి ఇన్ని పైసలు పడి వీడికి ఓటు వేయాలనే భావన వస్తుంది. ఇది కేవలం ప్రజలను ప్రలోభ పెట్టి ఏదో విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన చెప్పించి వీళ్ళెవ్వరూ కూడా ఒక దీర్ఘకాల ఫలితాలు తీసుకొద్దాం, ప్రజల యొక్క స్థితిగతుల్ని వచ్చి మెరుగుపరుద్దాం అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. సో కేవలం వీళ్ళు ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వమే అవినీతి మీద అక్రాల మీద దుర్మార్గుల మీద ఒక రక్తపు మరకలలోంచి ఒక రక్త చరిత్ర నుంచి పుట్టిన పార్టీ ఇది. ఇప్పుడు సొంత చిన్న ఆయన్నే రాజకీయ లబ్ధి కోసం చంపేశారు, పోడికత్తి డ్రామా వేశారు, గులకరాయి డ్రామా వేశారు, ఇంకా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డ్రామాస్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ప్రజలు కూడా విజ్ఞతో ఉండాలి, వీళ్ళు ఎవరిని కూడా విశ్వసించకూడదు. ఇప్పటికే ప్రజలు చాలా నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది, అన్ని రకాలుగా పురోగమనం వెళ్ళిపోయింది. సో మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే కూడా సో డెఫినెట్గా వాళ్ళ ఓటుని ఎవరైతే వాళ్ళకి మంచి చేస్తారో వాళ్ళకి వెయ్యాలి. సో ఈ కూటమి ఏదవుతూ ఉందో కూటమికి వేస్తే డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకోవాలి, ఈ దుర్మార్గాలు ఈ నాటకాలు ఈ బూటకాలు అన్నింటినీ గుర్తించాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.